యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం 2023లో ప్రజలు గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారులు తెచ్చిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మోసం చేసి అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ ప్రభుత్వం 2014లో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి దఫల వారీగా 10 సంవత్సరాల్లో 100,000 రూపాయలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఈ ప్రతిపక్షాల మాటలు, ఈ టీఆర్ఎస్లో మాటలు ఎవరు వినాల్సినంత అవసరం లేదు. వాళ్ళు చెప్తాం మీద రుణమాఫీ చేస్తామని కలలుగానే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మానేసి కాంగ్రెస్ పార్టీ అందరి రుణమాఫీ ఇస్తుందని చెప్పేసి చెప్పండి. మీకు అప్పటికన్నా రైతుల ద్వారా మీకు వాళ్ళ ఆశీర్వదిస్తే కానీ ఏం చేయలేని మీరు, రైతులకు సాయం చేయలేని మీరు, ఇవాళ రైతుల గురించి రుణమాఫీల గురించి మాట్లాడటం ఇలా విదూరంగా ఉంది. ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని మానేసి రైతు లోకాన్ని అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుంది, 200,000 రూపాయలు పైబడిన వాటికి ఏం చేయాలి అని చెప్పేసి ఇవాళ అందరినీ అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ కూడా ఇవాళ మనం గ్రామాల్లో పంపి ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసే ప్రక్రియలో ఉన్నాం. అందరికీ కూడా 200,000 రుణమాఫీ వస్తుంది. రైతు లోకం ఎక్కడా కూడా గందరగోళానికి అవకాశం లేదు. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలని ఎవరు లెక్కలు, టీఆర్ఎస్ ఇది టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అయింది, ఈ బీఆర్ఎస్ పై బీజేపీ కాబోతుంది వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ రైతుల గురించి ఎక్కువ శరణం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ నీ బిడ్డ కోసం టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినావు, బిడ్డ విడుదల కోసం జైలు నుంచి బయటకు తీయడం కోసం ఇవాళ నీ బీఆర్ఎస్ బీజేపీకి కాబోతా ఉంది. ఇలా మీరు రైతుల గురించి మాట్లాడి హక్కు అర్హత మీకు ఎవరిదని చెప్పేసి టీఆర్ఎస్ నాయకత్వానికి చాలా స్పష్టంగా సూటిగా ఇకన్నా తప్పుడు బుద్ధి మానేసి ఆ ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పండుకొని భజన చేసుకుని చెప్పని చేస్తాం. 200,000 రూపాయల రుణమాఫీ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గెలిచిన 8 నెలల్లో ఏదైతే రైతులకు మాట ఇస్తామని చెప్పేసి మా సోనియా గాంధీ గారు రైతులు రుణమాఫీ 200,000 ఇస్తామని చెప్పేసిన మా రాహుల్ గాంధీ గారి మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఎంపీలు రేణుకా చౌదరి గారు, రఘురెడ్డి గారు 200,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పిన మాట కట్టుబడి 100,000 రూపాయలు మొదటి తప్ప దాదాపు 6,000 కోట్ల చిల్లర, మళ్ళా 250,000 ఎంతమంది బాకీ ఉన్నారో వాళ్ళందరికీ 2వ దఫ అదొక 6,000 కోట్ల చిల్లర, 200,000 రుణమాఫీ హరీష్ రావు నువ్వు చెప్పిన మాట, 200,000 రుణమాఫీ రేవంత్ రెడ్డి నువ్వు చేయలేవు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, చేస్తే ప్రమాణం నేను రాజీనామా చేస్తా, నా సిద్దిపేటలో ఎమ్మెల్యేగిరి రాజీనామా చేసి రాజకీయాలు మానుకుంటానని చెప్పావు. మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు 15 తారీఖు రోజు వరకు 200,000 రుణమాఫీ ఇయ్యలేకపోతే ఇస్తా అని చెప్పి తొడగొట్టి సవాల్ విసిరి 15 తారీఖు ఆగస్టు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల రైతు ఖాతాలోకి ఎవరైతే 200,000 రూపాయల వరకు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ బైరా నియోజకవర్గ కేంద్రం ద్వారా తెలంగాణ రైతులందరూ 200,000 రూపాయల మాఫీని. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.